ఆసుపత్రుల సిబ్బంది కొరత లేకుండా నిరంతర చర్యలు దేశంలోని తొలిసారి ఆసుపత్రిలో మంజూరైన కేడర్ ఖాళీగా ఉన్న పోస్టులు ప్రతి నెల ఇరవై ధృవీకరణ ఇరవై ఐదో తేదీన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మరుసటి నెల ఏడవ తేదీలో నియామకం పూర్తి ఇందుకోసం కాంప్రహెన్సివ్ హెచ్ఆర్ పోర్టల్కి రూపకల్పన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే ఆంధ్రజ్యోతి జగన్ గాలి మేడలు అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది పాలకొల్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనులు చేస్తున్నాం నరసాపురంలో సభలో సీఎం అబద్దాలు ఇంతవరకు నిధుల కేటాయింపు లేదు ప్రత్యేకంగా టెండర్కు నోచుకొని పోయిన నలభై ఎనిమిది ఎకరాల సేకరణ ఎకరమే చదువును ఆ పనులకే బిల్లులు చెల్లించలేని దుస్థితి అడావిడిగా మంత్రులు భూమి పూజ అయినా ఒక్క పని మొదలు కాని పరిస్థితి కానీ ఐదు వందల కోట్లతో పనులు చేస్తున్నామంటే ముఖ్యమంత్రి బిల్డప్ ఇక్కడ దిగజారిపోవడానికి అనేది పరాకాష్ఠ పోలవరానికి సంబంధించి పదిసార్లు నగరేషన్ చేశారు పచ్చి పట్టిసీమకు సంబంధించి పదిసార్లు చేసి ఉంటారు ముందు పా పట్టిసీమ కట్టిన తర్వాత నాగరేషన్ చేశారా ముందు శంకుస్థాపన చేశారా దేనికైనా జరుగుతూ ఉంటే అట్టట చేస్తారు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి జబ్బు మానసిక పరంగా మేము ఏది ఓర్చుకోలేము అనేటువంటిది ఒక పెద్ద కార్యక్రమం జరిగింది నిన్న ముఖ్యమంత్రి పార్టిసిపేట్ చేశాడు ఎంతసేపటికి ఒక్క క్లోజ్ ఫోటో పెట్టి మొత్తం నెగిటివ్ వార్తలతో రాసుకొచ్చారు అదే చంద్రబాబు దాన్ని మొన్న చూసాం కదా ఫ్రంట్ పేజీ ఆయన ఫోటో ఆయనతో పాటుగా భారీ ఎత్తున జనం హాజరయ్యారు నేను హాజరైన జనాల గురించి వేయరు ఏంటి అంటే అంతే మా ఇష్టం మేము ఏమైనా చేస్తాం మే వార్తలు వార్తలు ఇదివరకు ఇచ్చి జనాలు తేల్చుకోమనేవాడు ఇప్పుడు జనాలు ఎలాగా ఆలోచించాలో వీళ్ళు రాస్తారు వార్తలు అంతే అనమాట పోతే ఏమైంది సాయిరెడ్డి నిరా